trains with tour bus. Still the same game, except I'm pulling more sluts, more bus. Hello guys, welcome back to our channel once again. So guys, this is our topic which is ఏంటంటే అంటే నేను ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా ఒక కమ్యూనిటీ అప్డేట్ చేశాను. సో ఏంటంటే అదే సారీ అప్లోడ్ చేశాను అంటే మనకి నైట్ 12 AM అప్డేట్స్ కానీ అసలు ఫ్రీ ఫైర్కి అప్డేట్స్ గురించి అదే ఫ్రీ ఫైర్ మన తెలుగు యూట్యూబర్స్కి అసలు అప్డేట్స్ గురించి ఎట్లా తెలుస్తున్నాయి అని చెప్పేసి అయితే ఒక కమ్యూనిటీ పెట్టా అంటే ఏమని. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి కానీ నేను కూడా వీడియో చేస్తానని చెప్పేసి. సో దానికి అయితే 5K ఓట్స్ పైన ఇచ్చారు అండ్ వచ్చేసి చేయమని కూడా చెప్పారు. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు రెండు విధాలుగా చెప్తాను. సో ఒకటి వచ్చేసి డెడ్ అండ్ డెడ్ ఈజీ, జస్ట్ ఫేస్బుక్ ఉంటే చాలు మీకు ఓన్లీ అంటే నైట్ వచ్చే అప్డేట్ మీకు అయితే తెలిసిపోయింది ముందే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అంటే మనం నాకు సొంతంగా ఇక అకౌంట్ కావాలి ఇట్లా వేరే సర్వర్లో అనుకున్న వాళ్ళకనమాట. సో ఫస్ట్ అయితే వచ్చేసి ఫేస్బుక్ చూపిస్తాను. సో ఫేస్బుక్లో ఎట్లా మీరు అప్డేట్ తెలుసుకోవాలని చెప్పేసి అండ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఏంటంటే అంటే మొత్తం అసలు నేను వేరే సర్వర్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మొత్తం అయితే చెప్తా గైస్ ఇందులో. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్ అయితే మీరు వచ్చేసి ముందు ఫేస్బుక్ ఓపెన్ చేయండి. సో ఒక నిమిషం ఆగి నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతా. సో ఫేస్బుక్ ఓపెన్ చేశాక ఇక్కడ మీ సర్చ్ బార్ ఉంటుంది కదా, సో సర్చ్ బార్లో ఆల్రెడీ కొట్టే ఉంది చూడండి, TAZROO టాజ్రో గేమింగ్, సో ఏదో ఒకటిలే పలకడం తప్పవచ్చు, సో అని టైప్ చేయండి, ఐ మీన్ సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే అయితే మీకు ఇట్లా వస్తుంది పేజ్. సో తిన్న అయితే ఫాలో అయిపోయింది కదా, తిన్న వచ్చేసి డైలీ 9:30కి అయితే సరిగ్గా 9:30కి 12 AMకి వచ్చే అప్డేట్ అప్లోడ్ చేస్తాను అన్నమాట డైలీ. సో ఒకసారి నేను కింద కూడా స్క్రోల్ చేస్తాను. సో ఇదేమో నిన్న నైట్ పెట్టింది 9:30కి తను. సో ముందే 9:30కి 9:40 కల్లా అయితే అప్లోడ్ చేస్తాడు తిను. సో ప్రతి ఒక్కటి వెబ్ ఈవెంట్ తప్ప ఇంకా మిగిలిన వచ్చే ప్రతి ఒక్క ఈవెంట్ గురించి ముందే అయితే చెప్పేస్తాడు తిను, ఐ మీన్ తిను అప్లోడ్ చేస్తాడు సరిగ్గా 9:40 కల్లా అయితే అప్లోడ్ అవుద్ది ఆ పేజ్లో. సో అండ్ వచ్చేసి మీకు అంటే ఇట్లా కాదు బ్రో, నాకు సొంతంగా అకౌంట్ ఉండాలి బ్రో, నేను మొత్తం చూసుకోవాలి రికార్డ్ చేసుకోవాలి అంటే నాకు ఒక చిన్న ఛానల్ ఉంది అట్లా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే. సో చాలామంది తెలుసు, సో తేలిన వాళ్ళ కోసం అయితే ఇప్పుడు మొత్తం అంత డీటెయిల్గా పెడతాను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్. సో గైస్ మీరైతే ఫస్ట్ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఒక VPN అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ VPN ఏంటో కాదు, సో HOLA ఫ్రీ VPN ప్రాక్సీ అని చెప్పేసి ఒక హాలో VPN అది, సారీ హోలా VPN అది. సో దాని అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో దాని అంటే దీనివల్ల పెద్ద ఏమి ఉండదు, సో జస్ట్ ఈజీ అనమాట, మొత్తం ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేయగానే అయితే సో గైస్ ఇన్స్టాల్ చేయగానే మీరైతే ఓపెన్ చేసి ఇట్లా వస్తానమాట. సో ఓపెన్ అవ్వగానే మొత్తం ఇక్కడ నెక్స్ట్ నొక్కేయండి. సో నెక్స్ట్ నొక్కేసాక మొత్తం ఎగ్రీ ఇవ్వండి. సో ఏం కాదు, సో ఇక్కడ వచ్చేసి పైన మనకి సర్వర్ చూపిస్తుంది సార్ పైన. సో అక్కడ వచ్చేసి మనం ఏ సర్వర్కి అయితే లాగిన్ అవ్వాలో సో ఆ సర్వర్ అయితే నేమ్ ఇచ్చేయండి. అక్కడ మీరు సర్చ్ చేయండి ఒకసారి. సో మనకి ఆస్ట్రేలియా సర్వర్ కాబట్టి ఆస్ట్రేలియా అంటే ఇక్కడ మనకు మొత్తం ఉండేది ఆస్ట్రేలియా సర్వర్ ఒకటి అండ్ ఒకే సింగపూర్ సర్వర్, రెండింటిలో మాత్రం అప్డేట్స్ అనేవి తెలుసు అనమాట. సో ఇక్కడ మీకు ఏ సర్వర్ కావాలో ఆ సర్వర్ అయితే అక్కడ టైప్ చేసి పెట్టండి. సో ఆస్ట్రేలియా వచ్చింది కదా, సో ఆస్ట్రేలియా అని తీసుకోండి. సో అదే వచ్చేసి ఇక్కడ ఫ్రీ ఫైర్ మనకు అక్కడ ఉన్న యాప్స్ అని చూపిస్తుంది, అక్కడ ఫ్రీ ఫైర్ యాప్ మీద క్లిక్ చేసి సేమ్ దాని పక్కన కూడా ఆస్ట్రేలియా సర్వర్ అయితే పెట్టుకోండి గైస్. సో పెట్టుకున్నాక మొత్తం అడుగుద్ది, కింద వచ్చేసి ఆల్సో చేంజ్ మై GPS లొకేషన్, అది మాత్రం ఏం క్లిక్ చేయాల్సిన జస్ట్ ఓపెన్ అవుతుంది, ఒక 2 మినిట్స్ ఆగని టైం తీసుకుంటుంది. ఓకే గైస్ ఇది ఓపెన్ అయిపోయాక ఇట్లా వస్తానమాట మొత్తం మనకి. సో గైస్ మీరైతే ఓపెన్ చేశాక ఇక్కడ ఇప్పుడు వరకు మీరు గెస్ట్ అకౌంట్ యూస్ చేయలేదు అనుకుంటే మాత్రం అంటే ఇప్పటివరకు మీరు ఫోన్ ఈ ఫ్రీ ఫైర్ ఆన్ చేశాక ఇప్పుడు ఒకసారి కూడా మీరు గెస్ట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే సో గెస్ట్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిపోండి ఏం కాదు. అండ్ వచ్చేసి ముందు చెప్తున్నా గైస్ మన మెయిన్ అకౌంట్ అయితే మీరు ఎవరు లాగిన్ అవ్వద్దు. సో ఒకవేళ మన గెస్ట్ అకౌంట్ ఆల్రెడీ యూస్ చేసాం బ్రో అంటే మామూలుగానే ఓపెన్ చేసాం బ్రో అనుకుంటే మీరు పక్కన మీరు ఇంకొక మెయిల్ క్రియేట్ చేసుకుని గూగుల్ ద్వారా అయితే లాగిన్ అవ్వండి. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను కదా, ఆల్రెడీ గూగుల్ ద్వారా ఇక్కడైతే నేను లాగిన్ అయ్యాను. సో మనం మన సర్వర్ కాకుండా పక్క సర్వర్కి ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో సో అక్కడైతే నెట్వర్క్ బా అంటే మన నెట్వర్క్ ఎంత హై స్పీడ్ ఉన్నా సరే అక్కడ పింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోయిద్ది. సో అంటే చాలా తక్కువ స్లోగా అయితే నెట్వర్క్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ చూసినా కదా ఇక్కడైతే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను. సో డైరెక్ట్ అయితే గేమ్లోకి తీసుకెళ్ళిపోయిందండి. సో మళ్ళీ అయితే బ్యాక్ వద్దాం ఆగాను ఒక నిమిషం, దీని అమ్మ గేమ్లోకి లాక్కెళ్ళిపోయింది ఇది, ఇది ఎప్పటికొస్తుందో బ్యాక్కి. ప్రతి ఒక్కరికి ఇంతే గైస్ ఓపెన్ చేయగానే అయితే గేమ్లోకి తీసుకెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత ఇక్కడికి వచ్చాక మొత్తం మన నేమ్స్ అవన్నీ ఎంటర్ చేద్దాం. సో నేమ్ వచ్చేసి అడుగుతుంది కదా, సో అంటే మన అంటే ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎట్లాగో సేమ్ అంతే మొత్తం అన్ని ఇచ్చేసుకోండి. సో నేను అయితే మళ్ళీ స్వామి డైన్ అని చెప్పేసి అయితే నేమ్ అయితే పెట్టేసుకున్నా స్వామి డైన్. ఓకే అవుతుంది, ఒక నిమిషం ఆగండి, అయిపోయింది స్వామి డైనో. ఓకే పక్కన సరదాగా ఏదో ఒక సింబల్ యాడ్ చేయని చెప్పి సింబల్ అయితే యాడ్ చేశాను.
సో గైస్ మనకి ఈ సర్వర్లోకి వచ్చాక ఒకసారి మీరు అయితే మొత్తం చెక్ చేసుకోండి, అంటే ఇక్కడ న్యూస్లోకి వెళ్ళి అయితే మీరు అయితే చెక్ చేసుకోవాలి. న్యూస్లోకి వెళ్ళి ఏమైతే కొత్తగా వచ్చినాయి, సో ఏమైతే అప్డేట్స్ ఇచ్చారు కొత్త కొత్త అని చెప్పేసి 9:30 9:40 కల్లా అయితే చూసుకోండి. సో ఒకవేళ ఆస్ట్రేలియా సర్వర్ కాకపోతే మనకి ఇంకా ఉంటాయి కదా, సో అంటే ఈ సర్వర్ రావట్లేదు బ్రో ఇంకో సర్వర్లో వస్తుంది అనుకుంటే ఇంకో సర్వర్ లాగిన్ అవ్వండి. సో ఇంకో సర్వర్ లాగిన్ అప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఈమెయిల్ కాకుండా ఇంకో మెయిల్ క్రియేట్ చేసుకోండి. డమ్మీ మెయిల్స్ అని మనకి ఎంత చెప్పు, సో ఒక నిమిషం క్రియేట్ చేసుకోవడానికి మెయిల్ ఇంకో మెయిల్ అయితే క్రియేట్ చేసుకుని మళ్ళీ ఆ మెయిల్ అయితే లాగిన్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా సర్వర్లో ఏంటంటే ఇవాళ డైమండ్స్ ఈవెంట్ అయితే ఇచ్చాడు, ఐ మీన్ డైమండ్ టాపప్ ఈవెంట్కి అయితే జే క్యాటర్ అని ఇచ్చాడనమాట. సో ఇంతే గైస్ సో సర్వర్ చేంజ్ చేయడం అంటే, సో జస్ట్ ఇట్లా హ్యాలో విపిఎన్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు అయితే కుదిరితే గెస్ట్ అకౌంట్ లేదంటే గూగుల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని లాగిన్ అయితే అవ్వండి. సో ఇంతే. సో ఎంతా వద్ది బ్రో మనకి డెడ్ ఈజీ కావాలి బ్రో అనుకోండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా, సో ఫేస్బుక్ ద్వారా అయితే సో అదే అతను గేమ్ టాజరో గేమింగ్ అని చెప్పేసి టచ్ చేస్తే మీకు డైలీ 9:40 కల్లా నైట్ 9:40 కల్లా అయితే మీకు అయితే అక్కడ అప్డేట్ చేస్తాడు తను పిక్, అంటే రేపు పొద్దున వచ్చే అప్డేట్ ఏంటని చెప్పేసి అయితే అక్కడైతే అప్లోడ్ చేస్తాడనమాట. సో ఓకే గైస్ ఇవాళ అయితే వీడియో అయితే మొత్తం ఇదే. సో ఇక్కడైతే మొత్తం ఈ అప్డేట్ అంటే ఈ సర్వర్లో ఉన్నాయి మొత్తం అయితే చూపించాను. సర్వర్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో మెయిల్ ఇచ్చేసి సింగపూర్ సర్వర్ కూడా ఓపెన్ చేశాను అనమాట. సో సింగపూర్ సర్వర్ కూడా నెక్స్ట్ అంటే ఇట్లాగే పెట్టాను, బట్ అక్కడ ఇంకా నేను వాయిస్ అయితే ఇవ్వను ఎందుకంటే ఇప్పటికే సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండదు అనుకుంటున్నాను. సో ఓకే గైస్ ఇంక అందరికీ బాబాయ్. గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకా మీకు 8 మినిట్ వీడియోస్ కావాలైతే కింద అయితే మెన్షన్ చేసి పెట్టండి, అంటే మార్నింగ్ టైం వచ్చేసి మన దాంట్లో ఛాలెంజ్ వీడియో అయితే పక్క డైలీ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ వచ్చేసి మీకు ఇంకా అంటే టిప్స్ అండ్ ట్రిక్సా లేకుంటే 8 మినిట్ వీడియోస్ ఏమన్నా కావాలంటే కింద అయితే అప్లోడ్ చేయండి, అయితే పక్క చేయడానికి అయితే మ్యాక్స్ ట్రై చేస్తాను అనమాట సో మీకోసం. సో ఓకే గైస్ ఇంకా మన ఇక్కడ వచ్చేసి ఇంకా మ్యాజిక్ ఏంటంటే నేను ఈ సర్వర్లో వచ్చేసి నా ఐడి సెర్చ్ చేశాను అనమాట. సో నా ఐడి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకైతే మామూలుగా 11K లైక్స్ అయితే ఉండే, ఇక్కడ వచ్చేసి నాకు 10K లైక్స్ చూపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను అసలు ఎలైట్ పాస్లు లాస్ట్ 2 సీజన్ ఎలైట్ పాస్ తీసుకున్నట్టు కూడా చూపిస్తుంది. సో మొత్తం అంతా వేరేగా చూపిస్తుంది మన అంటే ఇది వేరే సర్వర్ కదా, మన సర్వర్లో ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మాత్రం ఇట్లా తప్పు చూపిస్తుందిలే. సో ఓకే ఇంకా అందరికీ బాయ్.